శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో వీధి దీపాల ఏజెన్సీ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న నాగభూషణ్ ప్రమాదవశాత్తు పేదకాపు వీధిలో విద్యుత్ స్తంభం నుంచి జారిపడి మృతి చెందారు. దీంతో నాగభూషణం కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్మికులు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దవాల రమణారావు మాట్లాడుతూ మృతి చెందిన నాగభూషణం కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చి 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్ఈడి పనులు కాంట్రాక్ట్కి ఇచ్చామని కమిషనర్ చెబుతున్నారని వాపోయారు. కాంట్రాక్టర్ విద్యుత్ శాఖ అధికారులు నగర పంచాయతీ అధికారులు సమన్వయంతో చర్చలు జరిపి లిఖిత పూర్వకంగా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కుటుంబాన్ని ఆదుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్న లంకపల్లి నాగభూషణరావు డ్యూటీ నిర్వహణలో ఉంటుండగా లంకవలస నాగభూషణరావు డ్యూటీ నిర్వహణలో ఉంటుండగా విద్యుత్ సాకు తగిలి ఇవాళ మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ ఇవాళ ఎల్ఈడి కంపెనీకి మేము కాంట్రాక్ట్కి ఇచ్చాం, కాంట్రాక్టర్కే బాధ్యత అని చెప్పేసి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు సమన్వయంతో కాంట్రాక్టర్ సమన్వయంతో ఇవాళ ఎవరు బాధ్యత పడతారో పడి వ్రాతపూర్వకంగా కుటుంబానికి ఉద్యోగము నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ మరణించిన కార్మికుడు ఇక్కడ ఉంటే ఏమి పట్టించుకున్నట్టు అధికార యంత్రాంగం ఉండడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ అధికార యంత్రాంగం వెంటనే చొరవ చేసి ఇవాళ లంకవలస నాగభూషణరావు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేకుంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం. ఇవాళ ఆ మరణించిన శవం ఇక్కడే ఉంటుంది, సమస్య పరిష్కారం అయిన తర్వాతే పంచనామానికి అనుమతిస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం.